పార్టీ లో మొమ అయక ఉన్నటువంటి అడ్డ మీద కూలన వర్కచి డాల్ రైస్ కూపన్లు ఇచ్చి కండలు కప్తున్నారు వాళ్ళకి టీవీలలో బ్రేకింగ్ కావాలి పేపర్లో ఫోటోలు కావాలి ఇలా ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు సభ పెట్టిన తర్వాత కేసీఆర్ బండారం అంతా బయట పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజల్లో కూడా విశ్వాసం ఎస్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ అందుకే ఉప ఎన్నికల అన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం జీహెచ్ఎంసీ ఎన్నికల కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అది శాస్త్రం ఉంటుంది పిట్ట కథ ఉంటుంది నువ్వు కొట్టినట్టే నేను ఏర్చట్టు చేస్తాను బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు వీళ్ళిద్దరు ఒకటి వాస్తవానికి ఇద్దరు ఒకటి ఇన్నోడు ఇద్దరు అదే పని వాళ్ళకి అదే పని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఆ కేసీఆర్కి సిగ్గేటలు ఆయనగానే పని నా పార్టీ గొప్పతనం వచ్చి నేను చెప్పుకోవాలి కేసీఆర్ కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా సపోర్ట్ కొడతాను ఆయన కూడా కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన తర్వాత ప్రజల్లో కూడా వాస్తవ విషయాలు చెప్పిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్న వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది ఇన్ని రోజులు ఈ పార్టీ చేసిన దుర్మార్గ ప్రచారాన్ని మేము నమ్మినాం ఇక నమ్మే ప్రసక్తి లేదు ఎట్టిపట్లో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్ధం ఉన్నారు భారతీయ జనతా పార్టీ అందుకే ఇక్కడ అధికారంలోకి వస్తున్నాం కాబట్టి సీట్ల విషయంలో అన్ని విషయాలను అందరం కలిసికట్టుగా చర్చించి మనం మంచి అభ్యర్థులను పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోని అందరం కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి నిర్ణయించుకుంటున్నాం మా లిస్టు ఢిల్లీకి పోయింది కానీ కాంగ్రెస్ వాళ్ళ లిస్టు పార్టీ భవన్ పోయింది మీకు తెలుసులేదు ఆ రేవంత్ రెడ్డి తమకు తెలుసులే ఆయనకు తెరవెనుక ఏమో జరుగుతుంది ఆయన లేదు తెరవెనుక వేరే జరుగుతుంది అంత లిస్ట్ అంతా పోయింది సార్ దగ్గర స్టాంపు కొట్టడానికి రెడీ ఉన్నది ఎందుకంటే సార్ అప్పటికే 30 మంది పైసలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకంటే ఎవరు కట్టినా ఆయన అకౌంట్లు వేసుకోవడానికి ఆయన ప్రయత్నం ఎప్పుడు కట్టే కుట్రలు అన్ని కుట్రలే ఎవరు గెలుస్తారో సర్వే చేసుకుంటారు ఇండిపెండెంట్ గెలిచినా పైసలు అమ్ముతాడు మా పార్టీ నిలబడ్డాడు గెలిపియాలని చెప్పి సోయి ముఖ్యమంత్రికి ఉండదు మంది గుట్టో కూడా రావడం అనుకుంటారు ఆయన కాబట్టి అటువంటి నీచమైన దుర్మార్గపు బుద్ధులు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి బీఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టు మొత్తం కూడా ప్రగతి భవన్ పోయింది సార్ పెద్ద సార్ ఆమోద ముద్ర కోసం కాంగ్రెస్ పార్టీ వేడిస్తున్నది ఈ బాబు రేవంత్ రెడ్డి గెలవది ఆ తెరవెనుక జరుగుతుంది అది ఎక్కడి నుంచి జరగాలో అక్కడి నుంచి జరుగుతున్నది ఎందుకంటే కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు వచ్చే అవకాశం కాబట్టి అందరం కలిసి రావాలి ఇది మధ్యవర్తి ఎవరంటే ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు ఇంతకుముందు ఉప ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా బలపరచడమో ఈ జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓట్లు చీల్చకుండా వన్ సైడ్ వార్ వన్ సైడ్ అన్నట్టు గంపగుత్త ఓట్లని భారతీయ జనతా పార్టీకి వేయాలి కమలం బూర్తు మీద వేయాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తున్న తరంలో ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ పక్క దిల్లా ఇద్దరు బలిక పక్కన ఇద్దరు ఉంటారు లాస్ట్కు ఒకటి టిఆర్ఎస్ లో హరీష్ అన్న కాంగ్రెస్ లో రేవంత్ అన్న దానిలో పాపం హరీష్ రావు గారిని మొత్తం ఆడాడుకుంటున్నానే ముఖ్యమంత్రి పిలుస్తాడు హరీష్ దా 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 అంటున్నాడు చివరి వచ్చి నువ్వే ముఖ్యమంత్రి అంటున్నాడు మళ్ళా కొడుకు వచ్చి నువ్వే వట్టి అన్నారా అట్లా నువ్వే ముఖ్యమంత్రి నిన్ను చేయకుండా ఏం చేస్తారా అని ఆట చెప్తున్నాడు ఇటు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వారు కాంగ్రెస్ పార్టీ మొత్తం గుడుపురాన్ని స్టార్ట్ అయితే ఆల్రెడీ ఎందుకంటే 18 మంది గెలిస్తే 10 మంది వికెట్ కాంగ్రెస్ పార్టీలకు కాబట్టి రేవంత్ రెడ్డికి ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డి ఫోన్ చేయకుండా ఎనకెళ్ళి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అంత మనదే కాంగ్రెస్ పార్టీ 100% మనదే నేను కూడా ఫస్ట్ కాంగ్రెస్ ఎందుకంటే ఆయన కేసీఆర్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా ఫస్ట్ అంతా కాంగ్రెస్ పార్టీ టీడీపీ అన్ని అన్ని పార్టీ ఆయన మొత్తం దాదాపు అన్ని పార్టీ తిరిగింది ఆయన ఈ బీజేపీ బీజేపీ అందిస్తాం అన్న గప్పు కాబట్టి ఇలా ఆచుకు
ఇలా కూర్చున్నట్టు ఇలా పేపర్ టీవీలో చూసిన ముందు ఇద్దరు మా బావ బామ్మర్దులు కూర్చున్నట్టు దేనికోసం మేనిఫెస్టో కాదు మన కాదు వీళ్ళు నా బాణాన్ని తగబడ్డారు మీరు నా బాణాన్ని తీస్తున్నారు మీరు నా ఉసురు పోసుకుంటున్నారు ఆ రూళ్ళని ఒక్క పోరు రాని చెప్పన్నారట కొరండి బయటికి నవ్వుకుంటా రాండి అన్నారట ఇది చూస్తే గుర్తొస్తుంది మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు చూస్తాం మనం మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఇదే అజయరావు అజయరావు ఫోన్ చేసిండు ఎవరికి తెలుసు అజయరావు తెలుసు గానే ఫోన్ చేసిండు ఎవరికి బావ ఫోన్ చేసి బావ బావ నేను రాముడు మాట్లాడుతున్నా నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది నాకు ఉద్యోగం ఈ బావ నా మాట చెప్తున్నట్టనే ఆయన ఫుల్ ఇంకా యాక్టింగ్ అనేది ఏ ఇస్తా బావ ఇస్తా బావ ఆయన డౌట్ వచ్చింది అది బావ నాకెందుకు ఫోన్ చేసి మా బావ మరుదు అని చెప్పి ఆయన ఇలా బావ గన్మెన్ ఫోన్ చేసిండట గన్మెన్లకే తెలుసు అని ఏ నిజంగానే నీతో మాట్లాడింది మీ బామ్మర్దే అని చెప్పి అన్నాడట ఆయనకు ఉద్యోగం లేదు సార్ అదే మీకింది అప్పటి అదే ఎంత నటిస్తారు అంటే లాస్ట్కు రూమ్ లో కూర్చున్న కుట్టాడు సార్ ఎవరెవరికి బావకు బామ్మర్దికి నువ్వు మా అయ్య ముఖ్యమంత్రి అయితే నీదేంది పెత్తనం అని చెప్పి బామంటు బామ్మర్ది అంటుండట మీ అయ్యను ముఖ్యమంత్రి చూసి నేను కొట్టాలంటే మీ అయ్య ముఖ్యమంత్రి అంటున్నా నేను ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు పోయి చిప్పలు అడుగుతున్నావు అమెరికాల నువ్వు మధ్యలో వచ్చి టై కట్టుకుని సూటు బూట్ వేసుకొని జై తెలంగాణ తెలంగాణ వచ్చింది నేను కొట్టాలని చెప్పి అంటుండట కాబట్టి ఈ కొట్లాటలన్నీ కూడా ముఖ్యమంత్రి కోసము ప్రగతి వాళ్ళ కొట్లాట జరుగుతున్నాయి లాస్ట్కి ఏం చేస్తా కూడా నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి ఇది కేసీఆర్ ఆలోచన కానీ ఆ దుర్మార్గుని ఇలా ఎన్నికల ప్రచారం వస్తే ఆయన ముఖం చూసి ఆయన వ్యవహార చర్య చూసి ఆయన వాడే బాధ చూసి ఆయన అహంకారాన్ని చూసి ఎవరు ఓడెత్తలేడు ఎవరు ఓటొచ్చే పరిస్థితి లేదు వాళ్ళ అభ్యర్థులే ఆయన ప్రచారాన్ని పిలిచే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిలో ఏ పార్టీ చూసినా కాంగ్రెస్ పార్టీని చూసినా బీఆర్ఎస్ పార్టీని చూసినా వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి వాళ్ళ వ్యవహార చర్యలు చూసి వాళ్ళ అంతర్గత ఒప్పందాలు వాళ్ళ మోసపూరితమైన విధానాలు చూసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు వాళ్లకు ఎటు చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కష్టాల్లో ఉన్న పేద ప్రజలు ఇలా బాగుపడాలంటే కేంద్రంలో ఏర్పడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితేనే మన బతుకులు బాగుపడతాయి ఈ అప్పులు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అందుకే చాలా మంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజు కూడా ఇంకా చాలా మంది పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరు వాతావరణం ఆలోచించండి తెలంగాణ సమాజం వాతావరణం ఆలోచించాలి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కారకులు ఎవరు గతంలో ఉన్న పరిస్థితుల్లో కారకులు ఎవరు ఇద్దరికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఒక్కసారి అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి అన్నో అట్లా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై.